హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ శివాని. అంబటి రాంబాబుకి అల్లుడు షాక్ ఇచ్చాడు. అది మామూలు షాక్ కాదు, ఎందుకంటే అంబటి రాంబాబు ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం తరపు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా సీటు కన్ఫర్మ్ చేసుకొని ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. కానీ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు అని బాధపడుతూ ఉన్న సమయంలో అల్లుడు ఇచ్చిన షాక్కి మైండ్ తిరిగి బ్లాక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లుడు స్వయాన తన పెద్ద కుమార్తె అల్లుడు భర్త అంబటి రాంబాబు గురించి అసలుకి ఎవరు ఊహించిన రీతిలో ఆయన అసలు దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, సన్నాసి, చవట, దద్దమ్మ అనే రేంజ్లో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అవును కదా, అంబటి రాంబాబు అలాంటోడే, ఇంతగా ఈ 5 సంవత్సరాల్లో జనాల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాడు, శవాల మీద పేలాలు ఏరుకున్నాడు, చివరికి చనిపోయిన వ్యక్తి దగ్గర ఎక్స్క్రెషియా వచ్చే సమయంలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే విరాళాలలో కూడా 2 లక్షలు నాకు ఇస్తే 3 లక్షలు మీకు ఇస్తాము అని చెప్పేసి వాటాలు అడిగిన అంబటి రాంబాబు గురించి అల్లుడు ఇలా చెప్పడం అనేది జనాలకు పెద్ద ఆశ్చర్యం ఏం కలగలేదు. మా అందరికి తెలిసిన విషయమే మళ్ళీ చెప్పాడు అని చెప్పి జనాలు అయితే అనుకున్నారు. దాన్ని కప్పిపుచ్చడానికి అంబటి రాంబాబు అయితే మనకి పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చి, లేదు లేదు, నా అల్లుడే నీచుడు, నా అల్లుడే నికృష్టుడు, నా భార్య అదే నా పెద్ద కుమార్తెని ఎంతగానో చిత్రహింసలు పెట్టి విడాకులు కూడా తీసుకున్నారు. వాళ్ళు సపరేట్ అయ్యారు, ఇప్పుడు వేరు వేరు కాపురాలు చేస్తున్నారు. అది గిట్టగా నా గురించి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ దీనికి పవన్ కళ్యాణ్కి లింకు పెట్టడం అనేది మనకి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన్ని మాట్లాడించడానికి ఆయనకి అలాంటి పని ఏం లేదనుకున్నారా? స్వయాన నీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆశీర్వదించి నిన్ను 100 ఏళ్ళు ఒక దీర్ఘ సుమంగళిగా బతుకు అని చెప్పేసి ఆయన మీలా మీ కుటుంబ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతాడని ఎలా అనుకున్నారు? అసలు ఇది అసలు రాజకీయాన్ని ఆయన మీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన పైన రుద్ది ఆయన రాజకీయాన్ని చెడగొట్టాలని, అదే కాకుండా మీ మెగా ఫ్యామిలీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయటం, పవన్ కళ్యాణ్ భార్యల గురించి లేదంటే నాగబాబు కూతురు డైవర్స్ అయిన సంగతి, చిరంజీవి గారి కూతురు డైవర్స్ అయిన సంగతి, ఇదంతా కూడా తీసుకొచ్చి మెగా ఫ్యామిలీని ఇందులో ఇరికిచ్చి ఆయన రాజకీయంగా లబ్ధి చెందాలని చూశాడు. కానీ జనాలు దీన్ని అయితే తిప్పి కొట్టేశారు. అంబటి మాటలను ఎవరు నమ్మే స్టేజ్లో అయితే లేరు. ఈసారి ఎలక్షన్స్లో ఏదేమైనా కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు గెలవడం అనేది చాలా అంటే చాలా కష్టంగా టఫ్గా నిలుచున్న ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం అనేది, ఇది అంబటి రాంబాబు గారికి ఇది పెద్ద పరీక్ష అని చెప్పాలి. అపోజిషన్లో అదే తనకి ప్రత్యర్థి అయిన కన్నా లక్ష్మీనారాయణ కూడా సేమ్ ఒకటే సామాజిక వర్గం అవ్వడంతో అక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఎలా ఉంటుంది, ఓటింగ్ అనేది ఎలా పడుతుంది. లాస్ట్ టైం కోడేరు శివప్రసాద్ గారి పైన ఉన్న వ్యతిరేకతతో అంబటి రాంబాబు అయితే గెలవడం జరిగింది. కానీ అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ దాంతోపాటు ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందడం అండ్ దాంతోపాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువ ఉండటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాంబాబు గెలవడం అనేది ఆశాజనకంగానే ఉంది. సో ఏది ఏమైనా కానీ ఇలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబుకి అల్లుడైతే గట్టి షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.